1991-92 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడం తమకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చెల్మెడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఆరోగ్యం బాగోలేనందున హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం దాదాపు 25,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్రహ్మయ్య బాలయ్య జనార్దన్ రెడ్డి రాజరెడ్డి విద్యార్థులు శ్రీధర్ గుప్తా నాయిని వెంకటేశం లక్ష్మీ నరసింహులు చంద్రారెడ్డి హాజీ సిహెచ్ పశుపతి చీకోటి శ్రీనివాస్ బత్తిని శ్రీనివాస్ కొండాపూర్ నరసింహులు సంగోస్వామి ఎండి పాషా కాసం లక్ష్మి ఉషా రజని సృజనశ్రీ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి బ్యాచ్ అనేటువంటి మా మిత్రులందరం కలిసి ఒకసారి కలుసుకుందామనేటువంటి ఒక సదుద్దేశంతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రెంకా గార్డెన్లో మరి మాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులు పూజ్యులైనటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారు, బాలయ్య సార్ గారు, అదేవిధంగా రాజిరెడ్డి సార్ గారు, బ్రహ్మయ్య సార్ గారు వారు ఇక్కడికి రావడం జరిగింది. మరి మిగతా కొందరు గురువులు అనారోగ్య కారణంగా మిగతా కారణాల వల్ల రాలేకపోయినారు. అయినా కూడా వారు అక్కడి నుంచి ఆశీర్వదిస్తూ మా ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళందరి సమక్షంలో మొట్టమొదటిగా మేము ఈ యొక్క 30 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి చదువుకున్నటువంటి అందరం కూడా బాల్యమిత్రులం అందరూ ఇక్కడ కలుసుకొని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఈరోజు మేము కాలక్షేపం చేయడం జరిగింది. అదేవిధంగా మాకు విద్యాబుద్ధి మరి ఉపాధ్యాయులందరినీ కూడా మేము ఘనంగా సన్మానించుకున్నాము. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వచనంతో వారి యొక్క ఈ యొక్క వారి శిష్యులుగా మేము వివిధ స్థాయిల్లో అందరం కూడా సెటిల్ అయి ఉన్నాము. మరి ఇదంతా కూడా గురువుల చలవే. అలాంటి ఆ గురువులను పూజించుకునేటువంటి గొప్ప అవకాశం మాకు రావడం జరిగింది. కనుక మా మిత్రులందరం కలిసి మరి గురువులను ఈరోజు మా యథాశక్తిగా గురువులను సన్మానించుకోవడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడ్డారు. మరి ఇలాంటి ఈ కార్యక్రమము మళ్ళీ మళ్ళీ చేయాలనేటువంటి సంకల్పం మాకు కూడా ఉంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము.